నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు గత కొంతకాలంగా మీడియా ముఖంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు వీరి కుటుంబ తగాదులు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ తగాదులు అవ్వచ్చు. మరి కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు వీరిద్దరి మధ్య సంధి కుదిర్చి మొత్తానికి వీరి విభేదాలు పోగొట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ ఫండ్లో ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో అది తన చెల్లికి ఇవ్వడానికి కూడా తను అంగీకరించినట్టు ఒక వార్త అయితే మీడియా ముఖ్యంగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మ్యామ్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలో కూడా అన్నని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. సో ఎట్టకేలకు వాళ్ళ చెల్లికి ఆయనకి రాజీ కుదిర్చే ప్రయత్నంలో భాగంగా కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు ఇన్వాల్వ్ అయ్యి ఆమెకి రావాల్సినటువంటి ఆస్తులు ఆమెకు ఇప్పించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు రానున్న రోజుల్లో ఈ అన్నా చెల్లెల బంధం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు ఆయన ఎప్పుడు అలాంటి ఇది చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారు చాలా వరకు ఫైట్ చేశారు. అంటే అధికారం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో అప్పటి నుంచి షర్మిల గారిని దూరం పెట్టడమే కానివ్వండి, బాబాయ్ హత్యలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆవిడకి తర్వాత తెలిసినట్టు ఉంది, సునీత గారికి సపోర్ట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ సునీత గారికి చేసే ప్రతి అడుగులోనూ ఆవిడ సపోర్ట్ అనేది కనపడింది. సరే, అది కొన్ని విషయాలు బహిర్గతంగా కూడా ఓపెన్గా కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఫోన్ కాల్స్ ఎందుకు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దాకా, సో ఆయనకి ఎప్పుడు తెలిసింది, ఇవన్నీ కూడా ప్రతి విషయం గురించి కూడా ఆవిడ బహిరంగంగా మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయనంటే కొంచెం ఆస్తి విషయాల్లో కూడా అనిపిస్తున్నాయి. అంటే సొంత బాబాయనే అధికారం కోసం చంపించిన వాళ్ళు ఇంకా ఆస్తులకి అంటే ఒక హక్కుదారులుగా ఉన్నారు. అంటే రాజశేఖర్ రెడ్డిగా వారసురాలుగా కూడా ఆవిడ కూడా ఒక ప్లేస్ అంటూ ఉంది కదా, ప్రజలలో ఒక ఆదరణ కూడా ఉంది కదా. అంటే ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ప్రజాదరణ అనేది ఆవిడలో కనపడింది. ఆయన సీఎం అవడానికి కూడా ఆవిడే కారణం. ఆవిడ సీఎం అవడానికి కూడా ఒక రకంగా కారణమయ్యారు కదా. సరే, ఆ రోజు అపోజిషన్ పార్టీ అని తెలుగుదేశాన్ని విమర్శించడం కానివ్వండి, ఇవన్నీ చేశారు ఆ రోజున. సరే, ఈయన అసలు రూపం ఎప్పుడు బయటపడింది అని అంటే ఈయన సీఎం అయిన తర్వాత బయటపడింది. సరే, అప్పటి నుంచి తల్లిని చెల్లిని ఇద్దరిని దూరం పెట్టడం, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మతో కూడా రాజీనామా చేయించడం, ఇవన్నీ చేశారు. సరే, చేసిన తర్వాత నుంచి కూడా ఆస్తుల్లో ఏది వాటా ఇవ్వకపోవటం, అంటే కేసులు మేమే ఉన్నాం కదా అని వాళ్ళ లాజిక్ ఏంటంటే కేసులన్నీ నేనే ఎదుర్కొంటున్నాను, సో ఆస్తి అంతా నాదే అనేది ఆయన వాదన. సో ఇక్కడ ఏంటంటే, సరే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను చేశాను కదా, నేను తిరిగాను కదా అనేది ఆవిడ వాదన. ఇంకోటి ఏంటంటే అది తండ్రి నుంచి వచ్చినవి కదా, సో హక్కు నాకు ఉంటుంది అనేది తన వాదన. సరే, ఎటు వచ్చినా కూడా నువ్వు కేసులు ఇది చేస్తున్నావు అనేది కాదు కదా, సో అక్కడ భార్య మీద పెట్టుకున్నావు నీ ఆస్తులన్నీ భార్య మీద, అంటే ఆవిడేమి తీసుకొచ్చి సంపాదించింది ఏం కాదు కదా, వాళ్ళ తాతను వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆస్తి కాదు కదా. అక్కడ అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భారతీయ సిమెంట్స్ కానీ అన్ని రకాల, ఏ రకం ఇప్పుడు ఉన్న సాక్షి కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, అన్నీ కూడా ఆ టర్మ్లో అదే కదా, రాజశేఖర్ రెడ్డి గారి టర్మ్లో అదే ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సో అన్నిట్లో వాటా కావాలనేది అయితే ఆవిడకు ఉంది. సరే, దాన్ని ఇవ్వటానికి ఈయనకి ఇష్టం లేదు. ఇంకోటి పేరు ఒకటి వస్తుంది, ప్రజలలో ప్రజాకర్షణ ఉంది. రేపొద్దున ఈయన జైలుకి వెళ్తే భారతీ గారి కన్నా కూడా షర్మిల గారికి అవకాశాలు ఎక్కువ ఉంది, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కానివ్వండి, ఆల్రెడీ ప్రజల్లో తిరిగి ఉన్నది కాబట్టి. సో ఇది భారతీ గారి గారు కూడా సహించకపోయి ఉండొచ్చు అప్పుడు. సో అందుకని ఖచ్చితంగా డివైడ్ అయిపోయింది ఫ్యామిలీని, కొంచెం దూరం జరిగారు. సో భారతీ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ బాగా పనిచేసింది కూడా జగన్మోహన్ రెడ్డి విషయం. సరే, ఇప్పుడు ఏంటంటే ఆయనకి అధికారం కోల్పోయాడు, ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అండ అనేది అవసరం. సో ఇక్కడ తెలంగాణలో అండ దొరకట్లేదు, బెంగళూరులో మకాం పెట్టాడు. బెంగళూరులో అంటే డికే శివకుమార్ గారు కానివ్వండి, ఆయనైతే ఆయన ఫ్రెండ్ కాబట్టి అక్కడైతే ఆయనకి వెసులుబాటు ఉంటుంది కాబట్టి, సో తాడేపల్లి నుంచి ఎప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళటం, బెంగళూరుకి వెళ్ళటం, అలంకా ప్యాలెస్లో వెళ్ళటం, అక్కడ మకాం పెట్టడం, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ భోజనాలకు పెరగటం, పార్టీలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ ఆయనకు కావాల్సిన పనులు నడిపించుకోవాలనేది ఒక ప్రయత్నం.
ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్లు కూడా జరగటం. సరే ఏది ఏమైనా కూడా అక్కడ వరకు తెప్పించింది షర్మిల గారు. సో ఆయనకి లొంగాల్సి వచ్చింది కదా అక్కడ, ఇప్పుడు సెటిల్ చేసుకోవటం. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ ఏమో లోటస్ పాండ్ ఏమో షర్మిల గారికి ఇస్తానటం. సరే లోటస్ పాండ్ ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. అది కూడా చెరువులో కబ్జా కాబట్టి రేపు పొద్దున అది కూడా కొట్టేస్తారు. ఇటీవలే దానికి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారంటే ఒక వార్త బయటకు వచ్చింది. ఆహా, ఇప్పుడు షర్మిల గారికి ఇస్తాను అనటానికి కూడా అది ఎలాగో కూల్చేస్తారు. సో నేను ఎందుకు దాన్ని పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండి ఉంటుంది. అంటే ఆయనకి కానప్పుడు అది పోతుంది అన్నప్పుడేగా ఇస్తున్నాడు. అది ఆయనకు ఉంది అని అనుకున్నప్పుడు అది ఇచ్చే ఇవ్వటానికి ఆస్క ఇష్టపడట్లేదు. అంటే నేను చెప్పినట్టు వీళ్ళంతా వినాలి, నేను చెప్పింది జరగాలి అనే ఒక ఆలోచన. సరే ఈరోజు ఇప్పుడు ఆస్తుల సెటిల్మెంట్ అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ పంచన వెళ్ళాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టే కనపడుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఏదో ఒకటి సెంట్రల్లో సపోర్ట్ కావాలి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో సఖ్యత లేకపోబట్టా తెలంగాణకు రాలేకపోతున్నాడా? సో అక్కడ కర్ణాటకలో సఖ్యత కుదిరింది. సో అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్లో లాలూచి పట్టడం, ఒక పక్కనేమో బీజేపీతో అన్నట్టు. అంటే ఏదైనా ఓపెన్గా చెప్పి చేసే పని కాదు జగన్మోహన్ రెడ్డిది, అంత ఇంటర్నల్ అన్నమాట. సో ఆయనకి కావాల్సినప్పుడు ఏ పార్టీతైనా మద్దతు ఉంటుంది అన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నా దగ్గర రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, సో నేను చెప్పిందే జరుగుతుంది అని ఒక ఆలోచనలో బీజేపీని డిమాండ్ చేసే దీనిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ రాజ్యసభ సభ్యులు కూడా ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు, అన్ని పార్టీలకి వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది తెలుగుదేశంకి వస్తే, కొంతమంది బీజేపీకి వెళ్తే, ఇలా మారిపోతున్నారు. సో ఇప్పుడు అక్కడ కూడా అది నిలిచే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పక్కకు చేరినట్టే కనపడుతుంది. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నాయకుల్ని కర్ణాటకలో మంచి చేసుకొని వాళ్ళ త్రూ ఇవన్నీ సెటిల్ చేసుకున్నట్టే కనపడుతుంది. అండ్ మీరు అన్నట్టు ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఆయన కాంగ్రెస్తో సఖ్యత కోసమే వాళ్ళతో డీలింగ్స్ ఈ అంతర్గత చర్చలు ఏవైతే జరుపుతున్న తరుణంలో, మరి మళ్ళీ అన్నా చెల్లెలు ఒకటే ఛాన్సెస్ ఉందా మేడం? ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నారు, మరి ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే ఛాన్సెస్ ఉందంటారా? అంటే ఇక్కడ రాజకీయాలు ఏమీ మనం చెప్పలేము కావాలి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే అయితే ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. సో తనకి అప్పుడు రాజకీయంగా తన వెనకబడుతుంది. సో తను ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసింది, సో తను రాజకీయంలో ఒక స్థానం కావాలని పోరాడింది. అలాంటప్పుడు నేను అనుకుంటే సెంటిమెంట్గా ఆలోచించదు, ఎందుకంటే సెంటిమెంట్గా ఆలోచించిన టైం అయిపోయింది గతంలో. ఎందుకంటే ఆలోచించి తన సెంటిమెంట్గా చేసినప్పుడు ఒకసారి దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు ఇంకోసారి దెబ్బతినే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు వరదల్లో కూడా చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన వచ్చి ఆయన పనిచేస్తున్నారు అని చెప్పి ఒక, అంటే గతంలో నువ్వేమీ చేయలేదనే కౌంటర్ ఇచ్చింది. అంటే ఇక మీదట మటుకు నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డికి అయితే సపోర్టింగ్ అయితే ఆవిడ ఏ రోజు రాజకీయాలు ఆవిడ తగ్గిపోయి ఆయన్ని పెంచాలనేది అయితే ఉండదు. ఆయన ఎలాగో జైలుకి వెళ్తే మటుకు ఖచ్చితంగా ఆ స్థానంలో షర్మిల గారే భర్తీ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.